Baba. Baba. नाचने 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 ले दिगुल बड़को अल्ला अनुग्रह नीकु तप्पक लभिस्तुंदी बाबा नेनु ओक पिच्चिवाड़ी चेतिलो चावकुंडा नन्नु रक्षिंचावु नाकु सर्वकालाल्लो तोडुगा उंटुन्नावु नुव्वुगाक माकिंकेवरु तोडु लेरु बाबा నువ్వే మా రక్షకుడివి నువ్వే మా రక్షకుడివి ఆ అల్లానే అందరి రక్షకుడు మహల్సా బాబా నాచనే బాబా అకారణంగా ఒకరిని నిందించటం తగదయ్యా మనుషుల యొక్క మనసు మీద దెబ్బ కొట్టటం అంత మంచిది కాదయ్యా బాబా 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 ఏమైందమ్మా అది బాబా బాబా ఏమయ్యా ఏమి జరిగింది ఏమైందో తెలియదు కంటిపొడితో ఏడుస్తున్నాడు బాధ భరించలేకపోతున్నాడు బాబా గులు పడకు ఏమీ అవ్వదులే ఉల్లిగడ్డ తీసుకొని కాపు కాచి కంటికి రాయి తగ్గిపోతుందిలే తగ్గిపోతుందిలే బాబా ఇప్పుడు ఆ ఉల్లిగడ్డ ఎక్కడి నుంచి తీసుకోను ఎక్కడి నుంచే ఎందుకు ఈ తల్లి దగ్గర ఉల్లిగడ్డ దొరుకుతుందిలే వయసు పెరిగితే సరిపోదు కాస్తైనా బుద్ధి జ్ఞానం ఉండాలి ఉల్లిపాయ దొరుకుతుందంట ఉల్లిపాయ చిచ్చి బాబా నేను ఉల్లిపాయలు తరుగుతుంటే నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టాడు బాబా ఇతను ఇతనికి ఏ సహాయం చేయడం నాకు ఇష్టం లేదు బాబా కానీ మీరు చెప్పారు కాబట్టి కేల్ గారికి ఉల్లిపాయ సహాయం చేస్తాను బాబా ఇవ్వు ఇవ్వు కీడు చేసిన వారికి మేలు చేయటం ఉత్తముల లక్షణం ఎవరైతే అది ఆచరిస్తారో ఆ అల్లా వారికి తప్పక మేలు చేస్తాడు అల్లా మాని అల్లా మాని 1918 అక్టోబర్ 15 మధ్యాహ్నం 2:30 బాబా మహాసమాధి చెందడం జరిగింది కొన్ని దినముల తర్వాత పాపకర్మలు తగ్గి బాబా దయానుగ్రహం వల్ల నాచనేకు మగ సంతానం కలిగింది ఆ అబ్బాయి అందరి పిల్లల్లా ఆడుకోకుండా ఎప్పుడూ దైవచింతనతో దీర్ఘంగా ఆలోచిస్తూ ఇంకో లోకంలో ఉండేవాడు
స్థాయి దివ్య రక్ష కవచ యంత్రానికి స్వర్ణ కవచం స్వర్ణ తాపడం మనం చేయించబోతు ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థానం ఆవిష్కరించబోతున్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కండి. జై సాయినాథ్.